ఖచ్చితంగా ఇవన్నీ ఇంపాక్ట్ చూపించబోతాయంటారు 2024 లో. రైట్, డెఫినెట్గా చూపించు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కోటేశ్వర గారు, ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాను. కృష్ణాంజనేయులు గారు, ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీలు విమర్శలు చేసుకోవటం, ట్వీట్లు చేసుకోవటం చూసాం. ఏకంగా ప్రధానమంత్రి మీద స్ట్రాటజిస్ట్లే విమర్శలు చేయటం, లేకపోతే వ్యంగ్యాస్త్రాలు విసరటం, అంటే ఒక కొత్త శకానికి నాంది పలికినట్టున్నాడు ప్రశాంత్ కిషోర్. అంటే నేరుగా ఆయన డిఎన్టే డిఎన్ఏ పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు యుద్ధాలు రాజులు చేశారు, ఇప్పుడు స్ట్రాటజిస్టులు చేస్తున్నారేమో అన్నట్టుగా ఉంది వాతావరణం. ఎలా అనిపిస్తుంది మీకు? వస్తాను గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మనము ఈ డిబేట్ లో 2024లో మేము దూసుకెళ్తాము, మాకు ఇంకా తిరుగులేదు, 404 సీట్లు రాబోతున్నాయి మాకు అని చెప్పేసి బీజేపీ నాయకులు ఒకవైపు ప్రకటన చేశారు ఈ ఎన్నికల తర్వాత. అయితే మనం వీటిని సెమీఫైనల్సా ఇలాంటి అని కూడా ఎందుకు పిలుస్తున్నారు అని అంటే, ఇది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేటువంటివి భారతదేశంలో ఒక అతిపెద్ద రాష్ట్రము. ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలు, ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో కూడా పడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అలా ఉన్నాయి కాబట్టి దీన్ని సెమీఫైనల్స్గా అనుకునేటువంటి ఒక విధానం అనేటువంటిది ఉంది. కాబట్టి అదే తరహాలో ఇక మాకు 2024 తిరుగులేని ఫలితం వస్తుంది అని బీజేపీ వాళ్ళు, బీజేపీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఇప్పుడు బీజేపీ ఈ విధమైనటువంటి ఉత్సాహంతో ఉంటే 404 సీట్లు టార్గెట్, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలు ఇవన్నీ కూడా చెప్పారు, ఇవి తర్వాత మనం మాట్లాడుతున్నాం. అయితే ప్రశాంత్ కిషోర్ మాట్లాడినటువంటి ఈ స్టేట్మెంట్, ఇది దీన్ని మాట్లాడుకోబోయే ముందుగా అసలు ప్రశాంత్ కిషోర్ ఏ హోదాలో, ఆయన హోదా అంటే ఎవరైనా మాట్లాడచ్చు, మనం కూడా డిబేట్లో మనకేమి హోదాలు ఉన్నాయని అందరం మాట్లాడుతాం. కానీ ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఆయన ఏమన్నా ఒక రాజకీయ నాయకుడా లేకపోతే స్ట్రాటజిస్టా? ఒకవేళ స్ట్రాటజిస్ట్ అయితే మాట్లాడకూడదని కూడా ఏమీ లేదండి. ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే, రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. నాకు తెలిసి ఇప్పుడు మరి ఎక్కడన్నా ఏదన్నా పార్టీలో స్థిరపడటానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? ఈ అంశం కూడా ఒకటి చర్చనీయాంశమైంది. ఈ ఎవరు రేపొద్దున్న లోక్సభలో ఎలా ఉంటుంది అనేటువంటిది మాట్లాడుకోబోయే ముందుగా, ప్రశాంత్ కిషోర్ ఈ రోజున రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తడానికి, తాను రాజకీయ నాయకుడిగా మారటానికి అలాంటి ఉత్సుకత కనపరుస్తున్నట్టుగా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి రాజకీయ ప్రయత్నాలు కూడా మనం ఒకసారి, మనం ఇంతకుముందు బీహార్లో, అక్కడ బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్తో జతకట్టినటువంటి పరిస్థితి, అదేవిధంగా నితీష్ కుమార్ పార్టీలో చేరి ఆయన తర్వాత ఈయనే వారసుడుగా అనేటువంటిది రాజకీయంగా కూడా కొంత అలాంటి ప్రకటనలు, వ్యవహారం ఇవన్నీ చేసిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో, బీజేపీతో నితీష్ కుమార్ జతకట్టడం తర్వాత ఇవన్నీ అంశాల మీద నితీష్ కుమార్ ఈయన బయటకు పంపించేశాడు. ఆ తర్వాత ఈయన మమతా బెనర్జీ పార్టీతో జతకట్టారు, టీఎంసీతో. ఆ టీఎంసీతో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చాలా పార్టీలతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ కేసు ఇప్పుడు కేసీఆర్ అక్కడ, అంతకు స్టాలిన్, ఇలా అందరితో చేశాడు ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారాలు. కానీ ఈ రోజున టీఎంసీతో ఈ విధమైనటువంటి ఎలక్షన్ వ్యవహారమే కాకుండా ఇంకా కొంత టీఎంసీ రాజకీయాల్లో కూడా ఇతను ఏదో తలమునకలు అవుతున్నట్టుగా, టీఎంసీ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఎదగటానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా నాకు కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఆయన కొంత వాళ్ళని జాతీయ పార్టీగా ఏదో తీసుకోవడానికి కూడా అలాంటి ఆ స్ట్రాటజీ. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, కృష్ణాంజనేయులు గారు, వీటన్నిటిని పక్కన పెడితే, ఓకే, ఇందాకే మనం ప్రస్తావన చేసుకున్నట్టు యుద్ధాలు పొలిటికల్ పార్టీస్ చేసుకోవడం చూసాం, అంటే రాజకీయపరమైన యుద్ధాలు. ఈసారి దాన్ని 2024కి దాని సినారియో మార్చేసి స్ట్రాటజిస్ట్లే ధైర్యంగా యుద్ధాల్లోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది కదా అనేది, అది ప్రస్తావన. అంటే ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ఈ రోజున అర్థం ఏమిటి అని అంటే, ఈ ఆ విధమైనటువంటి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇంకొక గట్టి వాయిస్ వినిపించేటువంటి పరిస్థితి కూడా లేకపోవటం కూడా ఒక మైనస్ అండి. ఒక స్ట్రాటజిస్టులు వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే ఆ స్టేట్మెంట్ ప్రాధాన్యత ఉంటుంది అని అంటే, ఈ రోజున ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రీజనల్ పార్టీస్ ఎన్ని ఇవన్నీ ఉన్నా ఒక కూటమిగా ఏర్పడినప్పుడే దీనికి ఒక రూపం ఏర్పడుతుంది. కాబట్టి ఈయన స్ట్రాటజిస్ట్ గా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఏం చేసినా కూడా
ఇవి లెక్కలోకి వచ్చేటువంటి అంశాలు కాదు. కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి స్టేట్మెంటే ఇచ్చినటువంటి అంశం. అయితే ఎందుకోసం అనంటే, ఈ రోజున ఈ లోక్సభలో లోక్సభ ఎన్నికలు ఈ తరహా ఫలితాలని ప్రతిబింబించబోవు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ప్రకటన. దీన్ని ఒకసారి కింద మనం అంచనా వేస్తే సింపుల్ గా చెప్తాను. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చు బీజేపీ. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి అనలైజ్ చేస్తున్నటువంటి ఫలితాలను కింద అనలైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో 500 ఓట్లు 1000 ఓట్లు 2000 ఓట్లతో తేడాతో గెలిచినటువంటి సుమారుగా 100 సీట్ల వరకు ఉండవచ్చు అనేటువంటిది ఒక అంచనా అనేటువంటిది వస్తుంది. ఏది బీజేపీ గెలిచినటువంటిది ఈ విధమైనటువంటి 2000 లోపు ఓట్ల వ్యత్యాసంతో. ఆ సీటుల్లో ఎంఐఎం అదే విధంగా బిఎస్పి సంపాదించుకున్నటువంటి ఓట్లు 2000 కన్నా పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి ఏంటి అంటే ఎన్నికల స్ట్రాటజీలో వాళ్ళ బీటీములుగా ఉన్నటువంటి ఎంఐఎం బిఎస్పి వీళ్ళకి సంబంధించినటువంటి దాన్ని సక్సెస్ఫుల్ గా బీజేపీ వినియోగించుకొని ఎన్నికల్లో గెలవగలిగింది. అంటే ప్రజల ఆమోదం ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఉంది అని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు, పూర్తిగా లేదు. అలాగని ఇప్పుడు ఓటమి గెలిచేదే దాన్ని మనం అంగీకరిస్తామా లేదంటే గెలుపు గెలిపే కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోనే గెలిచారు, మిగతా 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ కూడా గెలిచారు. అదేవిధంగా పంజాబ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పోయింది, 4 రాష్ట్రాల్లో కూడా మిగతా 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. కాబట్టి పార్లమెంట్ స్థాయిలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడుతున్నటువంటి పరిస్థితి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనం గమనించవచ్చు. ఎంతో కొంత బలపడుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ అధికారంలోకి రావటం ద్వారా బీజేపీ బలపడినటువంటి పరిస్థితి. మరి లోక్సభ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి బీజేపీకి సానుకూలమైనటువంటి ఫలితాలు రావు అని మనం చెప్పలేమండి ఖచ్చితంగా. ఎందుకోసం అని అంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదగకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని అంటే 2024కి ఏమన్నా ప్రశాంత్ కిషోరే బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారబోతున్నాడా? అలాంటి ఆశలు కూడా ఆయనకు ఉండొచ్చండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఏదో గంట దిప్పుదా అని చూశాడు కదా, చూసి ఆ ప్రయత్నం చేస్తాడు, మరి దాని నుంచి బయటకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేటువంటి కుట్రలు కూడా ప్రశాంత్ కిషోర్ చేశాడు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారాగా నేషనల్ లెవెల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడుగా ఎదగాలనేటువంటి ప్రయత్నాలు అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ జాయిన్ అయ్యారు స్టూడియోలో లైవ్ లో. నాగార్జున యాదవ్ గారు నమస్తే అండి.